హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి రైల్వే నుండి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి ఈ నోటీస్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో మీరు ఆర్ఆర్బి పాట్నా బోర్డు సంబంధించిన వెబ్సైట్లో చూసినట్టయితే ఫస్ట్లో ఈ యొక్క నోటీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ నోటీస్ అనేది ప్రెస్ నోటీసు. సో ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో నేను క్లియర్ అండ్ కట్గా చెప్పేస్తాను. సో ఏంటంటే, మిస్ఇన్ఫర్మేషన్ బీయింగ్ స్ప్రెడ్ అబౌట్ లెవెల్ 1 రిజల్ట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చిన లెవెల్ 1 అంటే గ్రూప్ డికి సంబంధించిన రిజల్ట్లో మిస్ ఇన్ఫర్మేషన్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. అయితే ఈ లెవెల్ 1 రిజల్ట్స్ అనేవి న్యూ మెథడ్ ఏమి ఇవ్వట్లేదు, ఆల్రెడీ పాత ఉన్న ఓల్డ్ మెథడ్లోనే ఇస్తున్నామని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇదేంటంటే నార్మలైజేషన్పై ఆధారపడి ఇస్తున్నాము అని చెప్తున్నారు. అయితే ఇది 19 ఇయర్స్గా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇదేం కొత్త ప్రాసెస్ కాదు అని చెప్పడం జరిగింది. అయితే గాయస్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేసి ఇక్కడ క్లియర్ అండ్ కట్గా ఇచ్చాడు. సో ఏంటంటే ఇక్కడ మనందరికీ చాలామంది ఏంటంటే, అసలు చాలామందికి నార్మలైజేషన్లో 900 మార్కులు ఎలా వచ్చాయి, అండ్ ఎందుకంటే చాలామందికి 0.8 ఎలా వచ్చిన వాళ్ళు కూడా పీఈటీ క్వాలిఫై చేశారు, ఏంటి ఇదంతా కన్ఫ్యూషన్గా ఉంది అని చాలామంది అడగడం జరుగుతుంది. సో అది నిజమే, కానీ ఎంతవరకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మార్పింగ్ చేశారు వాటిలో అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పింగ్ చేయాల్సిన అవసరం ఏంటో అర్థం కావట్లేదు. అండ్ వీళ్ళు ఏంటంటే నార్మలైజేషన్ హైయెస్ట్ మార్క్స్ ఏం చెప్పారంటే 126 అని చెప్పారు. ఓకేనా? సో 126 అని చెప్పినప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేసి 126 వరకే ఉంటుంది. సో అంతకు మించి ఉండదు అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఓకే, అంటే ఇక్కడ మీరు చూడండి, ద మ్యాక్సిమం నార్మలైజేషన్ మార్క్స్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ ఇన్ లెవెల్ 1. సో అంతేకాకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ ఈజ్ 126.13. ఎనీ అదర్ మార్క్స్ హయర్ దెన్ దిస్ ఈజ్ ప్యూర్ కన్కోక్షన్ అనమాట. ఓకేనా? అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే 126.13 మార్కుల కంటే ఎక్కువ వస్తే, ఓకేనా, అదంతా కల్పన అంట అని చెప్తున్నారు. ఓకేనా? సో మరి అలా అయితే చాలామంది 999 వచ్చిన పరిస్థితి ఏంటి? పోనీ అది పక్కన పెడితే అసలు 8.08 ఎలా మార్కులు వస్తే వాళ్ళు పీఈటీకి ఎలా క్వాలిఫై అయ్యారు అనేది చాలా డౌట్గా ఉంది. సో ఎందుకు నేను అంటున్నానంటే అలా మార్కులు వచ్చే మిస్ మార్పింగ్ కాదని, వాళ్ళు డైరెక్ట్గా సిస్టంలో వచ్చినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ఫోటో తీసి మరీ చూపించారు. సో అయితే అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు, ఎందుకంటే వీళ్ళు కూడా క్లారిఫైగా ఉంటారు కాబట్టి. ఓకేనా? బోర్డు వాళ్ళు కూడా క్లారిఫైగా ఉంటారు కాబట్టి కొంచెం నమ్మొచ్చు, కానీ ఇంకా దీనిపై ఒక క్లారిటీ రావాలి. సో ఎనీవే, ఒక క్లారిటీ ఉన్నవాళ్ళు, మేము క్వాలిఫై అయ్యే క్లారిటీ ఉన్నవాళ్ళు దయచేసి ఇలాంటివన్నీ ఇంకా మర్చిపోయి డైరెక్ట్గా మీరు పీఈటీకి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఆ వెయిట్ పట్టుకొని పరిగెత్తడం కానీ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అన్నిటికీ సిద్ధంగా ఉండండి. సో ఇది ఏదో ఒకటి కన్క్లూజన్ అనేది క్లియర్ అవుద్ది. సో వీళ్ళైతే మేము పర్ఫెక్ట్గానే ఇచ్చాము, ఇప్పుడు వస్తుందంతా ఫేక్ అని చెప్తున్నారు కాబట్టి సో మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే రాంగ్ స్టెప్ వేసి ఉండరు. కానీ చాలామంది స్కామ్ అంటున్నారు. సో స్కామ్ చేసే అవకాశం ఇప్పుడైతే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ వచ్చేసి ఎలక్షన్ టైం కాబట్టి ఇలాంటి పనికిరాని పనులు చేయదని నేను అనుకుంటున్నాను. సో ఆ వేలో ఆలోచించిన వాడికి మిస్టేక్ ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అవి మార్పింగ్ జరిగాయా లేదా నిజంగానే సిస్టమ్ తప్పు ఏమైనా వచ్చిందా అనేది మనకి ఇంకా తెలియాల్సిన విషయము. సో ప్రజెంట్ ఇప్పుడు క్వాలిఫై అయ్యామనుకున్న వాళ్ళు, అండ్ అంతేకాకుండా మనకి ఆల్రెడీ పీడిఎఫ్ కూడా రిలీజ్ చేశారు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు. సో పీడిఎఫ్లో కూడా మీ నెంబర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఆ విధంగా కూడా అంటే ఎవరైతే ఈ మార్క్స్ ఏవి అర్థం కాలేదో వాళ్ళు ఒకసారి మీరు ఆ పీడిఎఫ్లో చెక్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇంతే కలిసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అందుకే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.